9 మంది మాత్రమే 4 జోన్లలో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నాము. వేరే రోస్టర్ పాయింట్ లేనందు వల్ల గత 12 సంవత్సరాల నుంచి ఈ క్యారీ ఫార్వర్డ్ అవుతున్నట్టు ఎస్సీ ఎస్టీ బీసీ పోస్టులని మాకు అన్యాయం చేస్తూ ఇవి కేవలం మేము సేమ్ కమ్యూనిటీ అయినటువంటి మాకు అన్యాయం జరుగుతూ ఉంది. మేము కొన్ని వేల మంది అభ్యర్థుల్లో అర్హత సాధించి ఈరోజు మా యొక్క ప్రతిభను మేము నిరూపించుకున్నా కూడా ఈ అధికారులు విద్యాశాఖ మంత్రి ఎన్నిసార్లు తిరిగినా కూడా మాకు విసిగి వేయలేకపోయాము. కానీ మాకు న్యాయం జరగట్లేదు. కేవలం ఇంతమంది పోస్ట్ నోటిఫై చేసినా కూడా 9 మంది ఉన్నటువంటి మా పీజీటీ సివిక్స్ నందు మాకు ఉద్యోగాలు ఇవ్వకుండా లిమిటెడ్ ఎగ్జామినేషన్కి అధికారులు సమాయత్తమవుతున్నారు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. మరి మన రాష్ట్రంలో 2018 డిఎస్సికి సంబంధించి పోస్టింగ్స్ ఇవ్వబడనటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, ఇంకా పోస్టింగ్స్ తీసుకోని అభ్యర్థులు, మీ అందరికీ తెలిసినట్లుగానే స్కూల్ అసిస్టెంటు అలాగే పీజీటీకి సంబంధించి చాలా స్పష్టంగా పోస్టింగ్స్ ఇవ్వడం జరిగింది. వాటికి ఎటువంటి ఇబ్బందులు లేవు, వాటికి ఉన్న ఇబ్బందులు తొలగిపోయిన తర్వాత వాటికి పోస్టింగ్స్ ఇవ్వడం జరిగింది. అయితే మరి ఇంకా పోస్టింగ్స్ ఇవ్వబడినటువంటి పీఈటీ కానీ లేకపోతే లాంగ్వేజ్ పండిట్స్, మరి ముఖ్యంగా స్కూల్ అసిస్టెంట్ తెలుగు వీటికి సంబంధించి, అలాగే పీజీటీ ఎకనామిక్స్ సివిక్స్ వీటికి సంబంధించి పోస్టింగ్స్ ఇవ్వబడలేదు. కాబట్టి ఆ అభ్యర్థులు ఈరోజు మరి అధికారులను కలవడం జరిగిందనమాట. అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, కొన్ని పీఈటీ కానీ లేకపోతే మరి ఎస్ఏ తెలుగు కానీ వీటికి సంబంధించి కొన్ని అవాంతరాలు ఉండటం వల్ల అవి పోస్టింగ్స్ ఆగడం జరిగింది. అయితే మరి ముఖ్యంగా పీజీటీ సివిక్స్ కానీ లేకపోతే పీజీటీ ఎకనామిక్స్ కానీ వీటికి సంబంధించి ఎటువంటి ఆటంకాలు ఇబ్బందులు లేవు. అయినప్పటికీ కూడా పోస్టింగ్స్ ఆగడంతో ఆయా అభ్యర్థులు మరి నష్టపోతున్నాము అని భావించినటువంటి అభ్యర్థులు ఈరోజు అధికారులను కలవడం జరిగింది. మరి ముఖ్యంగా మీరు గమనించినట్లయితే 2018 డిఎస్సికి సంబంధించి పీజీటీ సివిక్స్లో మొత్తం నోటిఫికేషన్ ప్రకారం 75 పోస్టులు నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది పీజీటీ సివిక్స్కి సంబంధించి. అయితే ఈ నోటిఫికేషన్ ఇచ్చిన 75 పోస్టులకి మరి 18 పోస్టులు మాత్రమే ఫిల్అప్ చేయడం జరిగింది. ఇప్పటివరకు 18 పోస్టులు అంటే 18 మందికి మాత్రమే పోస్టింగ్స్ ఇవ్వడం జరిగింది. అంటే 18 పోస్టులే, 75లో 18 పోస్టులు మాత్రమే ఈ సివిక్స్ పీజీటీ సివిక్స్ సంబంధించి ఫిల్అప్ చేయడం జరిగింది. అపాయింట్మెంట్స్ వాళ్ళకి మాత్రం ఇవ్వడం జరిగింది. ఇంకా 57 పోస్టులు మిగిలిపోవడం జరిగింది ఫ్రెండ్స్. అంతేకాకుండా స్టేట్ వైడ్ చూసుకున్నట్లయితే 57 పోస్టులు మిగిలిపోయాయి. అలాగే స్టేట్ వైడ్ అసలు క్వాలిఫై అయిన అభ్యర్థులు 34 మందే ఉన్నారు. మొత్తం పోస్టులు ఏమో 75 ఉంటే క్వాలిఫై అయిన క్యాండిడేట్లు అసలు 34 మందే ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మా నోటిఫికేషన్ ప్రకారం ఇచ్చిన పోస్టులు పీజీటీ సివిక్స్కి సంబంధించి ఇచ్చిన పోస్టులు 75 ఉంటే అసలు రాష్ట్ర వ్యాప్తంగా క్వాలిఫైన అభ్యర్థులు, అది పీజీటీ సివిక్స్ క్వాలిఫైన అభ్యర్థులు 34 మంది మాత్రమే ఉన్నారు. అంటే 75 పోస్టుల్లో 34 మందిని ఒకవేళ ఇచ్చేసినా కానీ ఇంకా ఇంచుమించు చాలా పోస్టులు మిగిలిపోయే అవకాశాలు, 40 కంటే ఎక్కువ పోస్టులు మిగిలిపోయే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి అన్నమాట. 41 పోస్టులు ఇంచుమించు మిగిలిపోయే ఛాన్సెస్ ఇంకా ఉన్నాయి. అంటే క్వాలిఫైన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో 34 మంది, వాళ్ళకి ఇచ్చేసినప్పటికీ ఇంకా పోస్టులు ఇంకా 40 పోస్టులు కంటే ఎక్కువే మిగిలిపోయే ఛాన్సెస్ చాలా స్పష్టంగా ఉన్నాయి ఫ్రెండ్స్. అలాగే పీజీటీ ఎకనామిక్స్కి సంబంధించి కూడా ఇదే పరిస్థితి ఉంది. దీనికి కూడా ఎటువంటి ఆటంకం లేదు. పీజీటీ సివిక్స్ కానీ పీజీటీ ఎకనామిక్స్ కానీ వీటికి ఎలాంటి ఆటంకాలు లేవు. అయినా కానీ పోస్టింగ్స్ మరి ఇంకా ఇవ్వబడలేదు పూర్తిగా అందరికీ. ఇక పీజీటీ ఎకనామిక్స్ చూసినట్లయితే 40 పోస్టులు నోటిఫికేషన్ ప్రకారం 40 పోస్టులు ఉంటే మరి ఇక్కడ మీరు గమనించవచ్చు ఫ్రెండ్స్, మొత్తం అసలు స్టేట్ వైడ్గా క్వాలిఫై అయిన అభ్యర్థులు మరి 36 మంది మాత్రమే ఉన్నారు. స్టేట్ వైడ్ క్వాలిఫై అయిన అభ్యర్థులు 36 మందే ఉన్నారు. కానీ పోస్టులు 40 పోస్టులు ఉన్నాయి, 36 మంది మాత్రమే క్వాలిఫై అయినారు స్టేట్ రాష్ట్ర వ్యాప్తంగా. కానీ 10 మంది మాత్రమే, అంటే ఈ 40 పోస్టులు 10 మందికి మాత్రమే అపాయింట్మెంట్స్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇంకా 30 పోస్టులు మిగిలిపోయాయి. ఇది ఫ్రెండ్స్ మొత్తం ఏంటంటే పోస్టులు మిగిలిపోతూ ఉన్నాయి. ఇంకా క్వాలిఫై అయిన అభ్యర్థి 2 సబ్జెక్టులు, మరి ముఖ్యంగా పీజీటీ సివిక్స్ కానీ పీజీటీ ఎకనామిక్స్ కానీ ఈ రెండింటిలో కూడా క్వాలిఫై అయిన అభ్యర్థులందరికీ పోస్టింగ్స్ ఇస్తే ఇంకా పోస్టులు మిగిలిపోయే పరిస్థితి, దాదాపు సగం కంటే ఎక్కువ పోస్టులు మిగిలిపోయే పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉందన్నమాట. ఇక పీజీటీ ఈ సివిక్స్ పీజీటీ ఎకనామిక్స్ పరిస్థితి ఎలా ఉంటే మరి పీఈటీ అభ్యర్థులు కానీ లేకపోతే స్కూల్ అసిస్టెంట్ తెలుగు అభ్యర్థులు కానీ వాళ్ళకి ఇంతవరకు మరి వాళ్ళకి అనేక అవాంతరాలు ఇంకా కోర్టు కేసుల సమస్యల వలన ఆ పోస్టులు మిగిలిపోవడం జరిగిందనమాట. అందుకే అభ్యర్థులు ఈరోజు మరి అధికార గణాన్ని కలవడానికి వెళ్ళడం జరిగింది. మరి ఇప్పటికైనా మరి అభ్యర్థులకి న్యాయం జరుగుతుందని భావిస్తూ ఉన్నాం. ఓకే ఫ్రెండ్స్, మన అభ్యర్థులు కూడా మాట్లాడిన విషయాలు ఇంకా ఉన్నాయి, వాటిని కూడా మీరు ఒకసారి వినొచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీ. Please share this video and subscribe my channel. Thank you so much.